జీతాలు ఒకటో తారీఖు ఇవ్వటం అనేది ఏ రాష్ట్రానికైనా ఫండమెంటల్ రిక్వైర్మెంట్. నువ్వు నీ వాలంటీర్లకి, బెదిరించే వాలంటీర్లకి, హింసించే పోలీసులకే జీతాలు ఇస్తే మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎప్పుడు జీతాలు ఇస్తారు? 1800 ఇచ్చారట, ఇంకో 4000 ఇవ్వాలట, కోట్లు ఎప్పటికి ఇస్తామమ్మా? మీరేమో విమానాల్లో తిరుగుతారు, రాష్ట్రం పేద రాష్ట్రం అని చెప్పి ఇక్కడ అడుక్కుంటారు. ఇప్పుడు ఈయన వెళ్ళిపోయాడు, మరి మా అడుక్కునే బ్యాచ్ దిగిందట. ఎవరు? కేవీ సత్యనారాయణ బుగ్గన వీధి వీధి మరి ఢిల్లీలో తిరుగుతూ భగతి భిక్షాందేహిలాగా మరి ఇలా డబ్బుల కోసం ఇవి అడుక్కుంటాం. మరి ఆదాయం పెరిగిపోయిందంటారు, జీడిపి రేషియోలు, జీడిపి హయ్యెస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్, అసలు మొత్తం ప్రపంచంలోకి వెళ్ళా అంటారు. మరి అప్పులేంటి, జీతాలు లేకుండా ఉంటుంది ఏంటి, ఈ పరిస్థితి ఏంటి అని అడిగితే దండిస్తూ ఉంటారు. ఎక్కడ దేనికి దీనికి ఒకదానికోటి పొంతం లేకుండా నడుస్తుంది. చూద్దాం మరి, మొన్న ఏదో 2000 కోట్లు మంగళవారం ఎత్తే అది కూడా అడ్జస్ట్ చేసుకున్నారట. మరి ఇప్పుడు ఏమో మరి అర్థం కావట్లా, చూద్దాం మరి ఏమవుతుందో. నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ చూశా, అందులో చాలా స్పష్టంగా ఒరే మేము ఎవరితో కలిస్తే మీకెందుకు, మేము ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే మీకెందుకు, ఎన్డీఏలో ఉన్నానా లేదా అనేది నీకు అవసరమా, మీ పని మీరు చూసుకోండి, ప్రజలను రక్షించే పనిలో మేము ఉన్నాం, మా పని మేము చూసుకుంటాం, భారతీయ జనతా ఎన్డీఏలో ఉన్నా భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నా అని ఆయన చెప్పారు. చెడదొబ్బే ప్రయత్నంలో మా వాళ్ళు ఉన్నారు, మీ పని మీరు చూసుకోండి, తీసుకొచ్చే ప్రయత్నంలో కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన పైన ఆయన చూసుకుంటారు కావాలని చెప్పి. కులాల్లో చిచ్చులు పెట్టి ఇలా రచ్చగొట్టే మాటలో ఏదో నిమిషంలో ఎక్కడో దగ్గర పడాపోతారా అని చెప్పి మాట్లాడతారు. ఎన్నిసార్లు చెప్పినా సరే సిగ్గురాట్లా మా వాళ్ళకి, నువ్వు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తావో చెప్పంటారు మాట్లాడితే. మరి ఎందుకు అసలు నీకు ఏంటి సంబంధం, 175 175 మాకే వస్తా అంటారు. మరి అర నిమిషం గ్యాప్ లేకుండా అసలు నువ్వు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తావో చెప్పంటారు. మళ్ళీ మీరు వస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తారా లేకపోతే కాపులకు అన్యాయం చేస్తారా అని రాంబాబు గారు మాట్లాడారు. మరి రాంబాబుని ముఖ్యమంత్రి చేశారా?